2019 నుంచి 21 వరకు జరిగిన మొదటి బోర్డులో బోర్డ్ మెంబర్గా, మెయిన్ బోర్డులో పర్చేస్ కమిటీలో మెంబర్గా ఉన్నారు. దాని తర్వాత కరో 3 సంవత్సరాలు, యాక్చువల్గా 5 సంవత్సరాలు ఉన్నాను, బట్ తర్వాత 3 సంవత్సరాలు నార్త్ ఇండియా టీటీడీ టెంపుల్స్కి చైర్పర్సన్గా ఒక ఎక్సెప్షియో ఇన్వైటీగా బోర్డులోకి వెళ్తున్నాను. సో లాస్ట్ 3 సంవత్సరాలు బోర్డుతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు నాకు. సంతకాలు కానీ, మేము డెసిషన్స్ తీసుకోవడం కానీ దాంట్లో, అంటే ఇక్కడ నార్త్ ఇండియా టీటీడీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు బోర్డులో మనం ఏ కమిటీల్లో ఉండం. బట్ 19 నుంచి 21 వరకు మాత్రం ఆ 2 సంవత్సరాలు మొదటి బోర్డులో నేను మెంబర్గా ఉన్నాను, పర్చేస్ కమిటీలో ఉన్నాను. పర్చేస్ కమిటీ ఎంతవరకు అంటే, నిన్న ఎవరో తెలిసి తెలియకుండా 5 సంవత్సరాలు నేను పర్చేస్ కమిటీలో ఉన్నాను అని కూడా అంటున్నారు, బట్ అది కరెక్ట్ కాదు. నేను 2 ఏళ్ళు ఉన్నాను, దాని తర్వాత లేను. బట్ పర్చేస్ కమిటీ ఎంతవరకు అంటే, మనము అక్కడ కూర్చొని ఎంత ప్రొక్యూర్మెంట్ కావాలి, ఎవరు ఎన్ని టెండర్లు వచ్చాయి, దాంట్లో ఏది L1 వచ్చింది, ఇలాంటివి చూడడానికే పర్చేస్ కమిటీ. అంతకు మించి అది చూసి మళ్ళీ మేము మెయిన్ బోర్డు ముందు పెడతాం. ఒక 3 నేను, పార్థసాది గారు, ఇంకొక 2 ఉన్నాము. అది చూసి బోర్డు ముందర పెట్టేస్తాం. బోర్డు డెసిషన్ తీసుకుంటుంది, దాని తర్వాత అఫీషియల్స్ డెసిషన్ తీసుకుంటారు మిగతా వాటికి అన్నిటికీ. అంతేగాని బోర్డు మెంబర్లకి నా పర్చేస్ కమిటీలో ఉన్న నాకు ఇలాంటివి ఎటువంటి సంబంధం లేదు యాక్చువల్గా. ఎందుకంటే టెక్నికల్గా చాలామంది అఫీషియల్స్ ఉన్నారు అక్కడ, చాలా ప్రాసెస్, అది కరెక్టా కాదా అని డిసైడ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ కింద చూసుకోవడానికి చాలామంది అఫీషియల్స్ ఉన్నారు, కాబట్టి దాని గురించి నాకు. వెంకటేశ్వర భక్తురాలుగా తినగానే ఏమనిపించింది? ఏదైనా కానీ మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంక్వైరీ వేయించారు. ఆయన ఇప్పుడు ఒక రిపోర్ట్ ప్రజల ముందు ఉంచారు, తర్వాత మన గవర్నమెంట్ ఇప్పుడు సిట్ వేసింది. ఏది నిజమో ఏది కాదో మన ప్రభుత్వం రేపు ప్రజల ముందే పెట్టద్ది. అన్ని ఆల్రెడీ పెట్టారు రిపోర్ట్ ద్వారా, ఇది కూడా రాబోయే రోజుల్లో సిట్ ద్వారా ఏమి జరుగుతుందో తెలుసుకుంటారు.